గిరిజన ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. ఐటిడిఎ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలకి నాణ్యమైన పోషక విలువలు కలిగిన ఆహారం అందేలా చూడాలని ఆయన అన్నారు. టీచర్స్ స్టూడెంట్స్ క్లాస్ వైజ్ అటెండెన్స్ టీచింగ్ డైరీ ఆన్లైన్ అటెండెన్స్ యాప్ నివేదికలు ఉండాలని తెలిపారు. ఈ సమావేశంలో ఐటీడీఏ ఏపీఓ వసంతరావు దామోదర స్వామి డిటిడబ్ల్యూ మంకిడి ఎర్రయ్య సంబంధిత అధికారులు పాల్గొన్నారు. మన స్కూల్ వచ్చినట్టయితే చాలా గొప్పగా పెట్టాలంటే అనుకుంటాను ఐటీడీ ఆశా స్కూల్. కొంత సెన్సిబుల్ ఉండండి, సెన్సిటివ్ ఉండండి. మీ పిల్లలు అనుకుని కొన్ని రోజులు పనిచేయండి, తెలుస్తుంది. ఏం చూసా ఏం చేశారు కదా 29 హెచ్డబ్ల్యూస్తో మాట్లాడతారు. వాళ్ళు రేజ్ చేసిన ఇండియన్ అనుకుంటారు. ఆ ఇండియన్ ప్రకారం స్టాక్ వచ్చిందనే అనుకుంటారు. పాత స్టాక్ ఏదైతే ఉందో అదంతా కూడా సపరేట్ చేసి పెట్టమంటారు. కరెక్ట్ ఉందా లేదా చూస్తారు. కాబట్టి స్కూల్ వైజ్ ఇండియన్ ప్లేస్ చేసినట్టు వచ్చిందా లేదా, పాత స్టాక్ ఏదైతే ఉందో చింతపండు కానీ బియ్యం కానీ కరెక్ట్ ఉందా లేదా, ఉంటే ఎంత ఉంది, ఈ వివరాలన్నీ కూడా స్టాక్ రిజిస్టర్లో ప్రతి ఒక్క పేజ్లో అప్డేట్ చేయాలి. ఇంట్లో సరిపోతే